పోలీస్ స్టేషన్లో ఉన్న వారితో పోటీ పడుతూ విధులు నిర్వర్తించాలని, విధులు బాధ్యతతో ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ విధులు నిర్వర్తించాలని, నూతన ఉత్సాహంతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ నేర్చుకుని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్నందుకు అభినందిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ అన్నారు. సివిల్ ఉమెన్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాలో రిపోర్ట్ చేసిన తర్వాత పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ పట్ల అవగాహన కోసం గత నెల రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గురువారం స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరై మాట్లాడుతూ టెక్నాలజీకి సంబంధించి పోలీస్ స్టేషన్ లో నిర్వర్తించాల్సిన విధులను నేర్చుకుని పోలీస్ స్టేషన్ కు పంపాలని ఉద్దేశంతోనే ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. గత నెల రోజులుగా ఐటీ కోర్ టీమ్ లో పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ పూర్తిగా నేర్చుకుని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించడానికి వెళ్తున్నందుకు అభినందిస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీస్ స్టేషన్ లో నూతన ఉత్సాహంతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమతో పాటు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరీలాల్ మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. యో వితౌట్ క్యారింగ్ డ్రైవింగ్ లైసెన్స్, మనకు లైసెన్స్ ఉంది బట్ నేనేం చెప్పినా వెహికల్ డీటెయిన్ కొట్టమని చెప్పి, ఎందుకంటే ఎన్ని బ్యాంక్ ఉంది కాబట్టి వెహికల్ డీటెయిన్ ఏం చేయాలి ఆర్డర్ తీసుకుంటాం కదా. ఇల్లు మాస్క్ కట్టుగా ఫస్ట్ ఓకే పర్ఫెక్ట్, మాస్క్ లేకపోతే ఈ రోజు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు సార్ ఐటీ కోర్ సీఏ గారి ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ పిఎస్కి కొత్త బ్యాచ్ అయినటువంటి పీసీలు రావడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మనము కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ ఫైన్లు ఈచాలన్ ఫైన్లు ఏ విధంగా ఇస్తామో చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే ఈచాలన్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా ఫిల్ చేయాలి, మ్యాండేటరీ ఫిల్లింగ్ ఏంటి అనేది నేర్పించడం జరిగింది. ఇక ముందు కూడా అంటే వీళ్ళు 2-3 రోజుల తర్వాత కూడా పిఎస్లకు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ ఛాలెంజ్ అనేది రోజు కంపల్సరీ ఇంతకుముందు లాగంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇది నేర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొత్తకొచ్చినటువంటి రిక్రూట్ పీసీస్తో దాదాపుగా 5 రోజులు అంటే 35 రోజుల నుండి ఈ పోలీస్ రిలేటెడ్ టెక్నాలజీ పైన వివిధ రంగాలలో వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు పోలీస్ సంబంధించిన అన్ని టెక్నాలజీ ఉపయోగించి చేసే వర్క్ ప్రతిదీ కూడా వీళ్లకు గత 35 రోజుల నుండి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల టౌన్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వీళ్లకు కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ చలాన్ సంబంధించిన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈరోజు వెహికల్ పైన ఎన్ని చలాన్స్ పెండింగ్ ఉన్నాయి, తర్వాత కొత్తగా ఎలా జనరేట్ చేస్తారు అనే దానిపైన ట్రాఫిక్ ఆధ్వర్యంలో ఈరోజు శిక్షణ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో కూడా వీళ్ళు రేపు వితిన్ 2-3 డేస్లో పోలీస్ స్టేషన్కి వస్తారు కాబట్టి జనరల్ పీసీ చేసే వర్క్ కూడా ఉమెన్ పీసీస్తోనిగా అన్ని వర్క్ చేయాలనే ఉద్దేశం పైన మన గౌరవ ఎస్పీ మేడం గారి ఆదేశం పైన మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో పర్ఫెక్ట్ అయిన తర్వాత శిక్షణ తీసుకున్న తర్వాత వీళ్ళు ఫీల్డ్ వర్క్ వచ్చి డైలీ ఇదే డ్యూటీ పైన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి విభాగం పైన కూడా వాళ్లకు స్పెషల్లీ కంప్యూటర్స్ రిలేటెడ్ వర్క్ కానీ తర్వాత టెక్నాలజీ ఉపయోగించడం కానీ తర్వాత పోలీస్ వర్క్లో టెక్నాలజీ ఏ విభాగాల్లో మనం ఉపయోగిస్తామనేది పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల టౌన్లో మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని జగిత్యాల ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ గారి ఆధ్వర్యంలో ఇది వాళ్లకు ట్రైనింగ్ సెషన్.